కందిరీగలు ఉంటాయి కందిరీగ లేత పురుగులు గుడ్లను కూడా తింటారు ఆకలికి తట్టుకోలేక కూడా ఒకసారి వీడియోస్ కూడా కొన్ని చేయలేని పరిస్థితి చాలా బేడ్ కామెంట్స్ వచ్చేవి పురుగులు ఇట్లా తింటారా ఏంటంటే రెస్పాండ్ రెస్పాండ్ అంటే అప్పటి వరకు మేమంటే ఎవరికి తెలియదు అన్న ఊరి వరకే పరిమితం మేమైతే రాము అంటే కానీ గణేష్ కానీ రాజు గాని లక్ష్మణ్ అన్న ఎవరికి తెలియదు ఏదో ఊ అంటే ఊ అంతే తప్ప ఎవరికి తెలియదు కానీ ఎప్పుడైతే యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందో అప్పటి నుంచి రామ్ అంటే తెలుసు రాము అంటే ఓహో అరుకు ట్రైబల్ కల్చర్ ఛానల్లో చేస్తూ ఉంటారు వీడియోస్ రాజు ఆ రాజు అంటే ఎందుకు తెలియదు మంచిగా నవ్విస్తాడు ఎంత చక్కగా యాగిటివ్గా ఉంటారు అని అందరికీ తెలుసు మేము బయటికి వెళ్ళినా కూడా ఇప్పుడు అందరు కూడా వచ్చి సెల్ఫీలు తీసుకుంటారు ఫోటోలు తీసుకుంటారు చక్కగా మాట్లాడిపిస్తారు చక్కగా రిసీవ్ చేసుకుంటారు ఎక్కడ వెళ్ళినా కూడా అది మాకు యూట్యూబ్కి ముందర తర్వాత మాకు మాకు వచ్చినటువంటి రెస్పాన్స్ అనమాట రిజల్ట్ ఏం చెప్పాలి మీరు ఇక్కడ మారుమూల ప్రాంతంలో ఈ వీడియోస్ అన్ని చేయడం అంతా బాగానే ఉంది ఎడిటింగ్ అంతా ఇక్కడ సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి నెట్వర్క్ ఇష్యూస్ ఉంటాయి మామూలుగా మొబైల్ ఫోన్ కాల్స్ మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి మరి వీడియోస్ అంతా క్వాలిటీలో ఉన్న వీడియోస్ ని అప్లోడ్ చేయడానికి మీకు ఎలా కుదిరింది మేమైతే క్వాలిటీలోనైతే అసలు అసలు డిక్రీజ్ చేయమను క్వాలిటీ అయితే అది ఫోర్ జీబీ అవని ఫైవ్ జీబో అవని సిక్స్ జీబీ అయిన కూడా దాన్ని అయితే మేము తగ్గించాము ఎందుకంటే చూసే వాళ్ళకి మంచిగా ఉండాలని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తాం దానికోసం మేము ట్రై చేస్తాం దానికోసం ఏం అయితే మాకు వచ్చే డేటా మేము మామూలు రెగ్యులర్ ప్లే ప్లాన్లే మేము రీఛార్జ్ చేసుకుంటాం జియో మేము ఆడేది జియో నెట్వర్క్ అట్లా ఇక్కడ ఏంటంటే సరిగా సిగ్నల్ ఉండదు నెట్వర్క్ ఉండదు బీఎస్ఎన్ఎల్ ఉంటుంది ఎయిర్టెల్ ఉంటుంది జియో ఉంటుంది కానీ సరే నెట్వర్క్ ఉండదు అనమాట నెట్ అవ్వదు ఫోన్ కలిసి ఒక అరకొరకు జరుగు అవుతాయి అలాంటి సమయంలోని మేమైతే ఇవి చూస్తే పైల్స్ ఏమో చాలా పెద్ద పెద్ద పైల్స్ ఐదు ఆరు జీబీలు అయిపోతుంది దాన్ని అప్లోడ్ చేయాలంటే మాకు వచ్చేదే వన్ జీబీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ రోజుకి వచ్చేది అది సరిపోదు కూడా పైగా ఏంటంటే డేటా కూడా సరిగా ఇక్కడ ఉండదు అనమాట మంచిగా ఉండదు అలాంటి టైంలో మేము ఏం చేస్తామంటే బయట ఎక్కడైతే వైఫై దొరుకుతుందో పబ్లిక్ వైఫై ఉంటుంది అక్కడ వెళ్ళి కూర్చొని ఏదో మూలన ఎవరు చూస్తే ఏమైనా తిడతారేమోనని ఎవరిని చూస్తే మమ్మల్ని గసురుతారేమోనని చిన్న ఆ భయంతో వెళ్ళి ఒక చిన్న ఏదో మూలని ఎవరు కనిపించకుండా దాగి వీడియోస్ అయితే మేమైతే అయితే అప్లోడ్ చేసేవాళ్ళ అప్పుడు కొత్తలోనే చాలా ఇబ్బంది పడవాలి మేము వీడియో అప్లోడ్ చేయడానికి వీడియో ఎడిటింగే కాదు వీడియో వీడియో టేకింగే కాదు వీడియో ఎడిటింగ్ కూడా చాలా ఇబ్బంది పడవాలి మీ తీసుకెళ్ళి దాన్ని అప్లోడ్ చేయాలంటే అది అదొక పెద్ద సాహసమే చేయాలన్నమాట చాలా ఇబ్బంది పడి వీడియోస్ అయితే అప్లోడ్ చేసేవాళ్ళము ఒక్కొక్కసారి వైఫై ఉండదు ఒక్కొక్కసారి ఏమో ఆ షాప్స్ అన్ని క్లోజ్ చేస్తే వైఫై మాకు దొరికేది కాదు ముందుగానే మా సబ్స్క్రైబర్స్కి ఈరోజు వీడియో వస్తుందని మేము ముందే ఇంటిమేషన్ చేసేస్తాము ఒక్కొక్కసారి అది షెడ్యూల్ కూడా ఒక్కొక్కసారి మారిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఒకటి రెండు వీడియో కూడా అలానే తప్పిపోయినవి కూడా ఉన్నాయి అనమాట ఫ్యూచర్లో మీ ప్లాన్స్ ఏంటి యూట్యూబ్లో నెక్స్ట్ ఓన్లీ అరకు కల్చర్ ట్రైబల్ కల్చర్ కాకుండా ఫ్యూచర్లో ఏమైనా కొత్తగా మీ యూట్యూబ్ ఛానల్ నుంచి ఏమైనా వీడియోస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఇంకా ఎక్స్పెక్ట్ ఒక ఇదే వీడియోస్ అనే కాదు రాబోయే రోజుల్లో మనకు ఇంకా మేమైతే ఒక సిరీస్ని లా చిన్న సిరీస్ లాగా అయితే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం మా గిరిజన ప్రాంతాల్లో ఉన్న అన్ని ఊరిని మేమైతే కవర్ చేద్దామని ట్రై చేస్తున్నాము అది తర్వాత అయితే ఇంకా ఇంకా మన గిరిజనులకు సంబంధించి బయట ఇంకా వేరే రాష్ట్రంలో కానీ లేకుంటే మన రాష్ట్రంలోనే ఇంకా ఎక్కడెక్కడైతే అయితే మనకు ట్రైబల్స్ ఉన్నారో వారి ట్రెడిషనల్ని కూడా వాళ్ళ కల్చర్ని కూడా మేమైతే మన సబ్స్క్రైబర్స్ని కానీ మన సమాజానికి అయితే ఇంట్రొడ్యూస్ చేద్దామని మేమైతే ఆశపడుతున్నాం వీడియో పురుగులు తిన్నారు కదా అవును యాక్చువల్గా పురుగులు తినా అంటే మ్యాన్ వర్సెస్ వైల్డ్ అనేసి జియోగ్రాఫిక్ ఛానల్లో నేషనల్ ఛానల్స్లో వస్తాయి అలాంటివి అవును కానీ ఇక్కడ మన అరకు గిరిజన ప్రాంతాల్లో కూడా జనాలు పురుగులను తింటారు ఒక కల్చర్ ఉందని చెప్పేసి ఫస్ట్ టైం అనుకుంటా మన యూట్యూబ్ చరిత్రలో తెలుగు యూట్యూబ్ చరిత్రలో ఒక బయట ప్రపంచానికి తెలియజేశారు నిజంగా పురుగులు నిజంగా తింటారు అవి తింటారు అన్న ఏ రకాల పురుగులు ఉన్నాయి కందిరీగలు ఉంటాయి కందిరీగ లేత పురుగులు గుడ్లు కూడా తింటారు అనమాట అంటే ఇది చిన్నప్పటి నుంచి వాళ్ళ యొక్క ముత్తాతలు వారు పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి కల్చర్ అనమాట దీన్ని వాళ్ళు దీన్ని అంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది పైగా ఏంటంటే కడుపులు వచ్చిన నొప్పులు తర్వాత అటాక్ సంబంధించినవి తర్వాత నరాల బలహీనత వంటి ఇలాంటి రోగాలకు ఈ పురుగులు అనేవి మంచిగా పనిచేస్తాయి పైగా ఏంటంటే కందిరిగిలు తినడం వల్ల కళ్ళు అనేవి మంచిగా కనిపిస్తాయని వీళ్ళు నమ్ముతారు అనమాట అందువల్లనే ఈ యొక్క పురుగులు తింటారు మేమైతే ఫస్ట్ ఇట్లాంటి వీడియో చేయడం వల్ల మాకు చాలా బేడ్ కామెంట్స్ వచ్చేవి ఇలాంటి పురుగులు ఇట్లా తింటారా ఏంటి అని అనేసి కానీ ఇది ఒక ట్రెడిషనల్ ఇది ఒక కల్చర్ మేము తినే ఫుడ్ ప్రపంచాన్ని చూపించడానికి సిగ్గుపడాల్సింది సో మేమైతే సిగ్గుపడలేదు చూపించడానికే మేము ట్రై చేసాము అలాంటివి చూపించాం కాబట్టి ఈరోజున మనల్ని ఇంతమంది మన సబ్స్క్రైబర్స్ మమ్మల్ని ఆదరించారని మేమైతే నమ్ముతాం అన్నా తర్వాత మన సబ్స్క్రైబర్ చాలామంది అయితే దాని గురించి తెలుసుకున్నారు తెలుసుకున్న తర్వాత అక్కడ నుంచి అయితే ఎటువంటి బేడ్స్ కమెంట్స్ అయితే లేవు మేము ఏది పెట్టినా కూడా అది మంచి వీడియో అయినప్పుడు అయితే తప్పకుండా మేము ఎప్పుడో ఒక బేడ్ బేడ్ వీడియోస్ ఏం పెట్టలేదు అలాంటి వీడియోస్ కూడా మన ఛానల్ ఎప్పుడు రావు ఏ వీడియో పెట్టినప్పుడు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు మంచిగా ఆదరిస్తారు చాలా మంది టాలెంట్ ఉండి అవునన్న బయట ప్రపంచానికి తెలియట్లేదు ఇప్పుడు సోషల్ మీడియా యూట్యూబ్ ఫేస్బుక్ వచ్చిన తర్వాత చాలామంది వాళ్ళ టాలెంట్లు బయటకు వచ్చాయి అవును అదే విధంగా కొంతమంది ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని రాణించాలని చూస్తున్నారు వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మెసేజ్ అంటే ఏం లేదన్నా మా లాంటి వాళ్ళే సక్సెస్ అయ్యంటే ఇంకా చాలా మంది మాకన్నా మంచి కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో పోల్చుకుంటే మేము మేము అది వారితో మేము సరి తూగలేం సో మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఒకటినంటే మనం చదువుకున్న ఎడ్యుకేషనే మనల్ని ఉపాధి ఇవ్వదు మనకు నేర్చుకున్న టాలెంట్స్ మన దగ్గర ఉన్న బయటకు పెట్టగలిగితే మనకు ఇలాంటి సోషల్ మీడియాస్ మనకు మంచి ఒక ప్లాట్ఫామ్ అనమాట మనకు ఏ టాలెంట్ ఉన్న కూడా గుర్తించడానికి టిక్ టాక్ ముందు ఉండేది అలా టిక్టాక్ నుంచి కూడా మంచిగా సెలబ్రిటీ అయిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు అలానే ఇది కూడా ఒక ప్లాట్ఫామ్ యూట్యూబ్ అనేది అందులోనే మనకు ఎవరు రిస్ట్రిక్ట్ చేయడు మనకు టాలెంట్ ఉండాలి తప్ప మనకు చదువుతుంది ఎంతో సంబంధం లేదు మనల్ని ఎదుటివారిని మనం మెప్పించగలిగిన మనకు టాలెంట్ ఉంటే మాత్రం తప్పకుండా యూట్యూబ్లో కూడా మంచిగా సక్సెస్ అవ్వచ్చు ఎంతో కొంత మనకు ఆ నెలకు కానీ ఆ రోజుకి మనకు ఎంతో కొంత సంపాదించుకోవచ్చు మనకు ఆ రోజు గడవడానికైనా ఈ యూట్యూబ్ అనేది మనకు ఒక ఆర్థికంగా తోడ్పడుతుంది యూట్యూబ్ నుంచి అంటే అంత గొప్ప కాదన్న మాకు వచ్చేదైతే మా యూ మా వీడియోస్లో కూడా పెట్టాం ఫస్ట్ వీడియోలోని ఎంత వచ్చిందనేది దానికి ఇటు అటుగా వస్తుంటుంది అనమాట మేము మాకు వచ్చే దాంట్లో అయితే నాలుగైదుగురు మేము పంచుకుంటాం ఐదు పది అలా పంచుకుంటాం అనమాట మిగిలిన దాంట్లో కొంత ట్రావెల్ కానీ ఫుడ్ కానీ వీటికైతే మేము పక్కన పెట్టుకుంటాం మాకైతే ఇవన్నీ పోను ఒక ఐదు పది అయితే మాకు మిగులుతుంది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం యూట్యూబ్ నుండి వస్తుంది ఇన్కమ్ సఫీసి అంటే సరిపోతుందా సఫీసి ఏంటంటే సరిపోదన్న మేము ఏంటంటే బయట చాలా తిరుగుతాము ఒకే ప్రాంతంలో వీడియోస్ అయితే షూట్ అవ్వవు ఒక్కొక్కసారి ఒక నెలలోని కొద్దిగా ఎక్కువ వస్తుంటుంది ఒక్కొక్కసారి మేము అనుకున్నది కన్నా తక్కువే వస్తుంటుంది ఒక్కొక్కసారి సరిపోదు కూడా అలాంటి టైంలో మేము ఏం చేస్తామంటే ఇద్దరు ముగ్గురు గణేష్ కానీ రాజు కానీ నేను డబ్బులు అయితే కలెక్ట్ చేసుకుంటాము కలెక్ట్ చేసుకొని ఒక వెయ్యి రెండు వేల కలెక్ట్ చేసుకొని ఆ డబ్బులు అయితే దానికి పెడతాం అనమాట వీడియోస్ కోసం ఒక యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ మాకు సరిపోదు పక్క నుంచి కూడా మేము పెట్టుకొని వీడియోస్ అయితే చేస్తుంటాం స్టార్టింగ్లో యూట్యూబ్ నుంచి డబ్బులు రాకముందు వీడియోస్ చేయడానికి ఎంత అమౌంట్ ఖర్చు చేశారు మీరు అప్పుడైతే మేము ఒక్కొక్కరు ఒక పదిహేను వందలు వేసి ఎత్తుకుని వెళ్ళమన్న ఒక వీడియో చేయాలంటే అది మరిన దూరం దూరం వీడియోస్ కూడా కాదు దగ్గర వీడియోస్ కూడా చేసాము పైగా ఏంటంటే కొన్ని వీడియోస్ అయితే చాలా లాంగ్ డ్రైవ్ చేసి కూడా వీడియోస్ అయితే చేసాము అలాంటప్పుడు అయితే మాకు ఒక బండికి పెట్రోల్ కొట్టు కొట్టించేంత అమౌంట్ అది అయితే మా దగ్గర ఉండేది భోజనానికి అయితే అంత డబ్బులు ఉండేవి కాదు అలాంటి టైంలోనే ఒక బండికి పెట్రోల్ కొట్టించి బయటికి వెళ్ళి వీడియోస్ చేసి తీసుకొచ్చే రోజులు అయితే చాలా చాలా ఉన్నాయన్న ఆకలికి తట్టుకోలేక కూడా ఒక్కొక్కసారి వీడియోస్ కూడా కొన్ని చేయలేని పరిస్థితి అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఈరోజైతే ఎంతో కొంత దొరుకుతుంది ఈరోజైతే అవి చేయడానికి మాకైతే ఎంతో కొంత సపోర్ట్గా అయితే మాకు యూట్యూబ్ రివ్యూ అయితే సరిపోతుంది గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి కల్చర్ని అదేవిధంగా వాళ్ళ సాంప్రదాయాన్ని అవును వాళ్ళ ఫుడ్ యాక్టివిటీస్ని అన్నిటిని బయట ప్రపంచానికి తెలియజేస్తూ అవును ఒక నాలెడ్జ్ని అందజేస్తున్నారు మీరు అందరూ ఒక విధంగా చెప్పాలంటే రాబోయే తరాలు ఇప్పుడైతే అంతరించిపోవచ్చు రానున్న రోజుల్లో ఇప్పుడున్న కల్చర్స్ కొన్ని కొన్ని మెల్లమెల్లగా అంతరించిపోవచ్చు కానీ మీ వీడియోల ద్వారా ఇప్పటికి ఏ ఎన్ని జనరేషన్స్ వచ్చినా ఈ కల్చర్ గురించి తెలుసుకునేటువంటి వెసులుబాటు అయితే ఉంటది ఈ విషయం పట్ల మీకు ఏ విధంగా అనిపిస్తుంది అంటే ఒకటే అన్న ఇప్పుడు ఏంటంటే ఈ ఇప్పుడున్న జనరేషన్లోని పాత తరం యొక్క వారి యొక్క కల్చర్ కానీ వారి పద్ధతులు వారి ఆహార పలుబట్లని చాలా తక్కువ తెలియదు ఇప్పుడు జరుగుతున్న ఇప్పుడు అవుతున్న ప్రపంచీకరణ వల్ల కొత్త తరం అనేది రావడం వల్ల ఎప్పుడు కూడా పాత దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు మా గిరిజన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు అందరూ కూడా కొద్దిగా మోడ్రన్గా అలవాటు పడుతున్నారు రాను రాను జనాలు కూడా ఉన్న జనాలు కూడా పట్టణ ఎక్కువ అనుకరించడం అలా సో దీన్ని బట్టి ఏంటంటే ఇక్కడ ఉన్న కల్చర్ కూడా రాను రాను పండగలు కూడా కొన్నింటిని మర్చిపోతున్నారు పండగలు కూడా జరగట్లేదు అలానే ఇక్కడ ఉన్న తిండి కూడా మారిపోతుంది ఇలాంటివి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం ద్వారా మనం ఒకసారి పెట్టామంటే అది చిరస్థాయిగా ఉండిపోద్ది కాబట్టి తర్వాత జనరేషన్స్ కూడా ఓ అడ్ ఇలా అడ్డకాయల పండుగ ఈ విధంగా జరుగుతుంది అనమాట గిరిజన ప్రాంతాల్లో సంక్రాంతి అంటే ఈ విధంగా జరుగుతుంది లేకుంటే ఇటుకల పండుగ అంటే ఈ విధంగా ఉంటుంది కొర్ర కొత్త పండుగ అంటే గిరిజన ప్రాంతాల్లో జరుగుతుంది అని చూడ్డానికి ఉంటుంది కదా అనుకొని మా యొక్క ప్రయత్నం ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఈ గిరిజన ప్రాంతాల్లో సాధారణంగా ఎటువంటి ఫుడ్ తీసుకుంటారు రోజువారి జీవితంలో రోజువారీ జీవితం అనేది సాదా చాలా సాదా సీదగా ఉంటుందన్న మరీనా మన టౌన్లో కానీ సిటీలో కానీ అంత అంత ఎప్పబుల్గా పెట్టేంత స్తోమత ఎవ్వరికి ఉండదు ఉదయాన్న కొద్దిగా అన్నం తింటారు అది కూడా ఇలాంటి టిఫిన్స్ ఏమి ఉండదు రైస్తోనే మనకు బియ్యంతో తయారు చేసిన అన్నమే తీసుకుంటారు అలానే మళ్ళీ మధ్యాహ్నం భోజనం అయితే ఏం చేయరు అలానే పోడు పనులకు వెళ్తారు మళ్ళీ సాయంత్రం వచ్చి వాళ్ళు వంట వండుకొని తింటారు తప్ప మరీ అంత లగ్జరీ ఫుడ్ అయితే ఏం తినరు కొద్దిగా అన్నము తయారు చేసుకుంటారు దానికి కొద్దిగా ఒక కూర తయారు చేసుకుంటారు ఒకే రకం కూర దానికి రెండు మూడు రకాలేమి ఉండవు దాంతోపాటు కొద్దిగా అంబలి కాచుకుంటారు ఆ అంబలి తాగుతారు మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ బోన్ చేసి వెంటనే మళ్ళీ ఆరు ఏడు గంటలకి పడుకుని పోతారు మళ్ళీ ఉదయాన్నే ఐదు గంటలు వేస్తారు అదే రోజు వాళ్ళ డైలీ లైఫ్ అనమాట మా యొక్క గిరిజన ప్రాంతంలో ఇప్పుడు ఒక్కొక్క గిరిజన గ్రామానికి గ్రామానికి చూసుకుంటే ఈ గిరిజన గ్రామంలో అంబలి అన్నం తింటారు అవును వేరే గిరిజన గ్రామాల్లో సేమ్ ఇదే పాటిస్తారా అక్కడ ఏమైనా ఆహార పదార్థాలు ఏమైనా మారుతాయా ధాన్యం పరంగా కానీ లేదన్న మా గిరిజన ప్రాంతంలో మరకు మా గిరిజన ప్రాంత పరిసర ప్రాంతంలో అయితే ఇప్పుడు కూడా ఇదే కల్చర్ ఉంటుంది ఇలానే ఆహార పలవట్లు కానీ వారి సంప్రదాయాలు వారి పాటించే పద్ధతులు నమ్మకాలు అందరు కూడా ఇలానే ఉంటుంది మీ కష్టానికి తగ్గట్టుగా ఇందాక చూసాను వచ్చినప్పుడు మీ ఎడిటింగ్ రూమ్లో అవును సిల్వర్ స్క్రీన్ బటన్ వచ్చింది ఒకసారి అది చూపిస్తారా మా కూడా మాకు లక్ష సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మాకు మాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ వచ్చిన అవార్డ్ అనమాట ఈ యొక్క స్లో ప్లే బటన్ అనేది మాకు ఇది వచ్చిన తర్వాత మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే యూట్యూబ్ నుంచి మనకు వచ్చే అవార్డ్స్ అయితే ఇలాంటివే తప్ప మనకు ప్రత్యేకించి ఇంటి ఎవరు గుర్తింపుగా సో మాకు ఇది రావడం అనేది మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం పైగా మా టీం పిల్లలందరూ కూడా మంచిగా ఫీల్ అయ్యారు అనమాట ఒక మాకు చిన్న మెమొరబుల్ మూమెంట్ అనమాట అప్పుడు సో ఇది కూడా ఈ ప్లే బటన్ కానీ మాకు వచ్చే గుర్తింపు కూడా మా సబ్స్క్రైబర్స్ వాళ్ళనే ఇదంతా కూడా ఈ ప్లే బటన్ ఈ రోజున మా ముందరే మేము చూడగలుగుతున్నామంటే లేకుంటే ఒకప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్స్ చేతిలోనే లేకపోతే ఎక్కడ గోడలోనో వాళ్ళు స్టూడియోలోనే మేము చూసేవాళ్ళము ఇలాంటి ఇలాంటి అవార్డ్స్ అయితే ఈ రోజున మేము కూడా చేతులారు పట్టుకుంటామని మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటివి పట్టుకున్న వాటి ఈ రోజున మా యొక్క సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఆదరించిన ఆదరణ బట్టి ఇదంతా చూడొచ్చు ఇది మన అరకు ట్రైబల్ కల్చర్ యొక్క యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ ఇది లక్ష సబ్స్క్రైబర్ అయిన తర్వాత యూట్యూబ్ పంపిస్తుంది నేరుగా వాళ్ళ అడ్రస్కి ఈ ప్రజెంట్ అయితే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు తొందరలో మీరు గోల్డ్ అదేవిధంగా డైమండ్ బటన్స్ కూడా అందుకోవాలని చెప్పి మా తరపు నుండి అయితే సో మచ్ యూ ఇప్పుడు ప్రాంతాలతో సంబంధం లేకన్నా అవును ఇంతకుముందు అయితే ఎవరికో ఏజ్ ఏజ్డ్ పర్సన్స్ కి షుగర్స్ బీపీలు వచ్చాయి ప్రజెంట్ అయితే చిన్నపిల్లలకు కూడా షుగర్లు బీపీలు అవును వస్తున్నాయి థైరాయిడ్ వస్తున్నాయి ఈ ఫుడ్ కల్చర్ చేంజ్ అవ్వడం వల్లే మ్యాక్సిమం వస్తున్నాయని చెప్తున్నారు అప్పట్లో గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి ఫుడ్ తీసుకున్నారు ఇప్పుడు ప్రజెంట్ గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నారు గిరిజన ప్రాంతాల్లో ఇక్కడ మీ చుట్టుపక్కల ఎవరికైనా షుగర్లు బీపీలు వస్తూ ఎవరికైనా ఉన్నాయా మా దగ్గర ఒకటే అన్న మా గిరిజన ప్రాంతంలో మాకు తెలిసినంతవరకు అయితే షుగర్ కానీ బీపీ కానీ అయితే చాలా 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 అన్న ఉండవు ఉండవు అనుకుంటున్నాను నేనైతే ఏమో ఒకవేళ ఉంటే చాలా తక్కువ ఉండొచ్చేమో వేలలో లెక్క పెట్టొచ్చేమో కానీ చాలా తక్కువ ఎందుకంటే వీళ్ళు తీసుకునే ఫుడ్ అలాంటిది వీరెప్పుడు కూడా మా గిరిజన ప్రాంతాల్లో మేమైతే సొంతంగానే వరి పండించుకుంటాం సొంతంగానేటువంటి ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలోనే ఆర్గానిక్ కానీ మేము పండించుకుంటాం ఒక ధాన్యమే కాదు రాగులు కానీ మా సామలు తైదలు తర్వాత గంటెలు తర్వాత కొర్రలు ఇవన్నీ కూడా మేము సొంతంగా పండించుకుంటాం జొన్నలు వీరందరూ కూడా ఇంత బలంగా దృఢంగా ఉండడానికి కారణం ఏంటంటే వీళ్ళు తీసుకునేటువంటి ఇలాంటి చిరుధాన్యాలు ఇలాంటి చిరు ఇలాంటి పంటల వల్లే వీళ్ళు ఇంత దృఢంగా ఉంటారు అనమాట ఇలాంటి జబ్బులు కానీ వీళ్ళు దూరంగా ఉండడానికి కొద్దిగా కారణం ఏంటంటే వీళ్ళు తీసుకునే ఫుడ్ కాకుండా ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో కొద్దిగా ఏంటంటే ఇక్కడ ఉన్న వాతావరణము కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది పైగా ఏంటంటే కొద్దిగా బయట నుంచి కొన్ని జబ్బులు అయితే అడాప్ట్ అవుతుంటాయి అనమాట కొద్దిగా మలేరియా కానీ టైఫాయిడ్ ఇలాంటివి అలాంటివి అయితే ఇలాంటి జబ్బులు అయితే చిన్న చిన్నవి ఉంటాయి కానీ ఇలాంటి పెద్ద పెద్ద జబ్బులు అయితే మా గిరిజన అయితే చాలా తక్కువ సో ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తుంటే మన హిజం మీడియా అనే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మమ్మల్ని ఏ విధంగా అయితే మమ్మల్ని ఏ విధంగా అయితే ఆదరించారో అలానే హిజం మీడియాను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నిజాన్ని నిక్కచ్చిగా చెప్పేటువంటి మంచి ఛానల్ అనమాట ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చితే మాత్రం ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చిన ఈ హిజమ్ మీడియా ఈ టీంకి మా నుంచి అయితే మార్కు ట్రైబల్ కల్చర్ అనే టీం నుంచి మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీక్షకులు అందరూ కూడా మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్ అండ్